ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం హాజరైన తమిళసై దంపతులు గవర్నర్కి మళ్ళీ అవమానం. స్వాగతం పలకని కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఎస్పీ రామాలయంలోనూ పట్టించుకోని అధికారులు. ఇక సాధారణ భక్తురాలుగా పోయింది. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలని చెప్పి అబ్దుల్ కలాం చెప్తా ఉంటాడు. ఇది కూడా నేను విశ్వసిస్తా బాగా. కేసీఆర్ దీక్షలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ దొంగ దీక్షలు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ బీజేపీ నిరసన పాల్గొన్న బండి సంజయ్. ఇక జైల్లో పెట్టండి చూద్దాం. ఈడీ సిబిఐ ఐటీ దాడులకు భయపడం, 2000 కిలోమీటర్ల దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం, బిచ్చం అడగట్లే హక్కులు అడుగుతున్నాం. మోడీకి కేసీఆర్ 24 గంటల డెడ్లైన్, దేశానికి అన్నం పెట్టేటోళ్ళనే అవమానిస్తారా? అవమానించింది మీరు బాతాల పోసేటి. రైతన్నలకు నూకల పువ్వ పెట్టాలనా? పీయూష్ గోయల్ రాష్ట్రాన్ని అవమానించిండు. ఢిల్లీ దీక్షలో కేంద్రంపై కేసీఆర్ నిప్పులు అంటూ ఒక వార్త. ఇవాళ కేబినెట్ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో భేటీ, ఒడ్ల కొనుగోలుపై ప్రధానంగా చర్చ, ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన కేసీఆర్ అంటూ ఒక వార్త. ఈయన ఢిల్లీ పంటి ఆపరేషన్కు 800 మంది పోయి తీసుకొని వచ్చింది. ఇక నిన్న కేసీఆర్ సర్కార్కు తీన్మారే మద్దతు తెలిపిన ఉద్యోగులు సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ. మల్లన్నను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న 317 జీవో బాధితులు, ఉద్యోగుల స్పౌజ్ బదిలీలపై తీన్మార మల్లన్న నిరాహార దీక్ష, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ సర్కార్కు ఇక తీన్మారని ప్రజాగొంతుగా ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార మల్లన్న హెచ్చరించారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. ఉద్యోగుల స్పౌజ్ బదిలీలను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని క్యూనిస్ కార్యాలయంలో మల్లన్న నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న లేఖ కూడా రాసిన క్లియర్గా, ఇక బాతాల పోషెట్టి నువ్వు స్పందించవు, నీ మీద వానవాడు, దునపోతు మీద వానవాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాడు, పెద్ద తేడా ఏం లేదు కాబట్టి నువ్వు రైతుల డ్రామాలలో ఉండు, మేము ఒరిజినల్ సమస్యల కాడ మేము కొట్లాడతామని చెప్పి నిన్న దీక్ష చేసినాం. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ఇంకా ఏ ఉద్యోగులు అయితే ఉన్నారో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నారో, వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న లేఖను కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రికి. ఇక స్పందిస్తాడా, ఇంకా తాగిపంటడా తెలియదు. దునపోతు మీద వానబడ్డదా? నిన్ననైతే చేసినాం, ఖచ్చితంగా 7200 మూమెంట్ను నడిపి తీర్థం. మే మొదటి వారంలో మీటింగ్ ఉంటుంది. ధాన్యం కొనుగోలుపై 10 ప్రశ్నలు. మీరే లేఖ ఇచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తారా? రైతులను నిండా ముంచుతుండ్రు. కేంద్ర రాష్ట్ర సర్కారులపై రేవంత్ ఆగ్రహం, ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక. ఇక ఏపీలో ఘోర రోడ్డు రైలు ప్రమాదం. ట్రాక్పై నిల్చున్న 6 గురిని ఢీకొట్టిన రైలు, ఆగి ఉన్న రైలు నుంచి దిగిన ప్యాసింజర్స్, పక్క పట్టాలపై నిల్చుండగా ప్రమాదం. శ్రీకాకుళం జిల్లాలో ఘటన. రైట్, రైలు దిగి ఇంకో పట్టాల మీద నిల్చుంటే ఇంకో రైలు వచ్చి గుద్దిపోయిందట పాపం. ఇక మత్తు వదలరా, మనీ తక్కువ మత్తు ఎక్కువ. కొత్త మార్గాల వైపు యువత అన్వేషణ. పట్టణాల నుండి పల్లెలకు విషా సంస్కృతి. ఒకప్పుడు గంజాయి, కోడింగ్స్, పాస్పేటు, వైట్నర్లకే పరిమితం. తాజాగా మద్యంతో పాటు పెయిన్ కిల్లర్స్, దగ్గుమందులు, ఇన్హేలర్సు, నిషా కోసం తప్పిస్తున్న యువత. తీరు మార్చుకోకుంటే భవిత గోవింద అంటూ, మత్తు వదలరా, మత్తు మందులో నిజంగా చెప్తున్నాగా, స్కూలు పిల్లలు కూడా మత్తు మందుకు అలవాటు అయిపోయారు. చాలా డేంజర్. స్కూలు పిల్లలు కూడా మత్తు మందుకు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా స్కూళ్ళలో ఇదే పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది పల్లెలకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే పల్లెల దాకా చేరింది తెలంగాణ రాష్ట్రంలో. మీ అందరికీ తెలిసిందే, పరిపాలన పక్కకు పోయింది, మత్తు ఊర్లలోకి పోయింది. భవిష్యత్తే మొత్తం అంధకారమయ్యే పరిస్థితి ఉంటుంది. కొడుక్కి లైన్ క్లియర్, ఢిల్లీ కవిత. ఉత్తరాది రాష్ట్రాల చక్కర్లు, నేషనల్ మీడియా అధినేతలతో మీటింగ్లు. కేంద్రంలో చక్రం తిప్పే మైకంలో కవిత, మైకంలో కేటీఆర్కు లైన్ క్లియర్ చేసే ప్లాన్లో కేసీఆర్ అంటూ, ఉత్తదే అమ్మ నీతోడి కాదు, నీ చక్రం ఏపాడిదో మాకు తెలియదా, తయారైన కాడ పోయి ఇతరక్క జల్లెళ్ళు ఈ మాకు తెలియదా, నీవు ఏపాటి చక్రం తిప్పుతావు. ఇక ఇదొక ఒక విషాదకరమైనటువంటి వార్తే. ఇది నేను గతంలో చెప్పిన కదా, నేను ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చింది అమ్మ, ఈ అమ్మ చనిపోయింది. నా ఆప్తమిత్రుడు, నా ప్రాణమిత్రుడు అయినటువంటి నాగరాజు వాళ్ళ అమ్మ చనిపోయింది. తిరుమణి పోచమ్మ గారు, ఆమె చనిపోయింది. రేపు ఆమె కార్యక్రమం ఉంది. నీవు అమ్మ, నువ్వు పంచిన ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు మేము ఎప్పటికీ మరవబోము. నీవు మా నుండి భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాల ఊయలలో మేము ఎప్పటికీ చంటిపాపలం. నీవు చూపిన తొవ్వలో నడవడం తప్ప ఏమి చేసినా ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేము. నీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, బాధతప్త హృదయాలతో కుటుంబ సభ్యులు, కూతురు అల్లుడు ఓం ప్రకాష్ గౌడ్, శిరీష మరియు మనవలు మనవరాన్లు, ఇక భర్త తిరుమణి భిక్షపతి గౌడ్, కొడుకులు కోడలు నాగరాజ్ గౌడ్, సంధ్య, శ్రీనివాస్ గౌడ్, దివ్య, కృష్ణ గౌడ్, వర్ష, ఇక్కడ ఈ అమ్మ గురించే నేను ఢిల్లీ నుంచి ఉటాహుటిన వచ్చేసిన నా ప్రాణమిత్రుడు, నా ఆప్తమిత్రుడు నాగరాజ్ అన్న వల్ల అమ్మ ఆ అమ్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, చిన్న మిస్టేక్, అసలు హార్ట్ అటాక్ వచ్చింది
అని చెప్పి చెప్తా ఉన్నారు డాక్టర్ ఈన హాస్పిటల్ కి రావాల్సిన డాక్టర్ రే పొద్దుగాల వస్తానండి కాబట్టి అబ్జర్వేషన్ లో పెడుతున్నాను పెడితే చచ్చిపోయింది ఇంత అన్యాయం టైం కొచ్చి చేసింటే అయిపోతుండే ఏది జినీ హాస్పిటల్ అని ఉంటది ఇగా ఈసీఎల్ లో మోసం ఇక నేటి మాట నిన్నటి నిరార దీక్ష రేపటి జీవితాల్లో వెలుగులు నింపాలనేది మా ఆకాంక్ష అనునిత్యం ప్రజల కోసం ప్రశ్నిస్తున్న నీ గలం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆపకు నీ పయనం నా తెలంగాణలో సమస్యలు నోళ్ళు నోళ్ళెళ్ళబెట్టి ఉవ్విల్లూరుతున్నాయి బాధలు లేని గడపలు లేవు నా బంగారు తెలంగాణలో అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సమాజం మాకు నువ్వు ఉన్నావన్న నిగ్గు తేల్చే నిజం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళైందో ఈ కసాయి పాలనలో కోరికలు చంపుకొని బతుకు తెరువు ఎట్లరా దేవుడాని ఎల్లవోస్తున్నాం నువ్వు మా తరఫున కొట్లాడుతుంటే మా మధ్యతరగతి జీవితాలకు కొంత ఊరట బతుకులు తలరాత మార్చే 7200 మూమెంట్ ఎప్పుడు వస్తుందో అని 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం నీ తెగింపు తెగువతో కొట్లాడుతుంటే తెల్లదొరలను ఎదిరించిన అల్లూరిని నీలో చూస్తున్నాం పేద ప్రజల బాధలను చూసి చలించిపోయి నిజాం నవాబు వ్యతిరేకంగా పోరాడిన కుమరం భీమ్లా నువ్వు మా కళ్ళకు కనిపిస్తున్నావు ఎందరో మహనీయుల స్ఫూర్తితో నువ్వు ముందుకు సాగాలని కోరుకుంటున్నాం నీకు తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం అంటూ పెద్దపల్లి రాజన్న తప్పకుండా రాజన్న తప్పకుండా ఆ పని చేసి చూపెడతా ఇంకా నిన్న ఇది ఒక కానిస్టేబుల్ సమస్య కాదు చాలా మంది కానిస్టేబుల్ల గురించి వాళ్ళ సమస్యలు వాళ్ళు కానిస్టేబుల్లే కావచ్చు యూనిఫామ్ సర్వీస్ లో ఉండొచ్చు కానీ వాళ్ళు ఉన్నతాధికారులను వాళ్ళ హక్కుల గురించి అడగలేరు వాళ్ళ తరఫున అడగడానికి కూడా తీన్మార్ మల్లన్న నాకు ఒక ఆయన వచ్చిండు ఎందుకు మళ్ళీ నన్ను పని లేక చేస్తున్నావు కానిస్టేబుల్ల గురించి పోలీసు వాళ్ళ గురించి వాళ్ళే కదా నేను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందని అన్నారు వాళ్ళు పెట్టలే బ్రదర్ పోలీసు వాళ్ళు ఎప్పుడూ అక్రమ కేసులు తీన్మార్ మల్లన్న మీద పెట్టలే రాజకీయ నాయకులు ఆడినటువంటి డ్రామాలో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పాల్గొన్నారు తప్ప వాళ్ళ పాపం ఏమీ లేదు వాళ్ళు మన బిడ్డలే వాళ్ళు యూనిఫామ్ ఇస్తే వాళ్ళలో ఒక మానవతావాది కనిపిస్తాడు yes. వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకు రైట్ ఇక ఇవాళ క్యాబినెట్ సమావేశం ఇగో వరికాంకులు పట్టుకొచ్చింది అమ్మా ఒక్కసారి కలుపు తీద్దు రాశెల్లే ఒక్కసారి వచ్చి కలుపు తీద్దుదా నాటేస్తు రైతుల జీవితాలతో రాజకీయమా సిగ్గు సిగ్గు మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్లేదు ఆ పాండేది ఇగో నకిలీ పాస్ పుస్తకాల కలకలం సూర్యాపేట జిల్లాలో నకిలీ పట్టాదారు పాస్బుక్స్ అట అటవీ భూములను కొల్లగొడుతున్న భూమాఫియా అటవీ భూముల అమ్మకానికి తెరలేపిన అధికార పార్టీ నేతలు ధరణి పోర్టల్లో దర్శనం ఇవ్వని నకిలీ భాగవతం నకిలీ పాస్ పుస్తకాల సూత్రధారులు ఎవరు అటవీ భూములకు నకిలీ పాస్బుక్స్ ఎలా వచ్చాయి నకిలీ పాస్ పుస్తకాలే తయారు చేస్తున్నారు ఏకంగా అధికార పార్టీ వాళ్ళు తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి బీజేపీ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేస్తూ ఉంది నిజంగా పెట్టాల్సిన అవసరం సిగ్గుందా కేసీఆర్ ఒకసారి చూద్దాం ఎట్లా అంటావు విజయశాంతి అక్క ఒకసారి పెట్టు వాళ్ళు ఏమంటున్నాడంటే ఒట్టు కొంటున్న దగ్గర డబ్బులు లేదు అన్నాడు కేసీఆర్ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రికి డబ్బు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది నువ్వు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి పదే పదే వెళ్ళడానికి ప్రజల డబ్బు నీ దగ్గర ఉంటుంది పీకే అన్న మనిషిని తీసుకొచ్చి 500 కోట్లు ఇవ్వడానికి నీకు డబ్బు ఉంటుంది కానీ మనకి అన్నం పెట్టే రైతన్నలకి డబ్బు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదా నేను అడుగుతున్నా అదే సిగ్గుందా కేసీఆర్ నువ్వు చేస్తున్నది ఏంటో అయ్యా నువ్వు చేస్తున్నది ఇవాళ కేసీఆర్ నిర్ణయం చేశాడంటే ఢిల్లీ వెళ్ళాడు దేనికి వెళ్ళాడు అంటే పన్ను పీకించుకోవడానికి వెళ్ళాడంట ఇక్కడేమో వాళ్ళ పార్టీ వాళ్ళని మీరు ఉద్యమాలు చేయండి ఉవ్వెత్తిన ఉద్యమాలు చేయండి అంటున్నారు ఆ ఉద్యమాలు చేసిన దాంట్లో ఏ ఒక్క రైతు కూడా లేడు ఇదే గనక కేసీఆర్ ఆ ఉద్యమంలో ఉంటే రైతన్నలు అందరూ వచ్చి నీ పళ్ళు పీకి నీ చేతిలో పెట్టుండేవారు కరెక్టే ఇది కరెక్టే పనులు పీకించుకుని దాకా ఢిల్లీ దాకా ఎందుకు పోయినా రైతుల అమ్మగడికి వస్తే ఆ లేర కొడుతుండే కదా చెప్తుంది అన్నట్టు అవే ఇరిగిపోతుండే కదా గత కర్స్ ఎందుకు చెప్తుంది ఢిల్లీ వెళ్ళి పీకించుకోవడం ఎందుకు ఇక్కడే పీకిరానికి రెడీగా ఉన్నారు నీ పళ్ళు ఊడగొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే నీ ఇవాళ 4 పక్కన రైతులు బంధించావు బంధించి వాడికి ఇటుక కూడా చేస్తున్నావు వాళ్ళని చావుకి కాదు నువ్వే అవుతున్నావు కేసీఆర్ అని కూడా నేను తెలియజేసుకుంటున్నా నేను నువ్వు ఈ రాష్ట్రానికి ఒక శని పరిపాలన అన్నది ఇస్తున్నావు శని అంటే చేసేది తప్పు మంచిని రానివ్వకుండా తొక్కేది నువ్వు మరి ఈ శని పరిపాలన చేస్తున్న కేసీఆర్ని నేను ఏమంటానంటే నువ్వు గద్దె దిగిపో లేదా టోటల్గా ఇక్కడ తెలంగాణలో రైట్ ఈ పోల్ పెడదాం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలంటూ విజయశాంతి డిమాండ్ చేస్తా ఉన్నారు
రైట్. విజయశాంతి కామెంట్స్ పైన ఒకసారి మనం ప్రజల్ని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఓటింగ్ లో కూడా పాల్గొనండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి విజయశాంతి డిమాండ్ చేస్తూ ఉంది. పెట్టాలా వద్దా, పెడితే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా అనేది మీరు కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఇక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వెంటనే ఉందని భావిస్తున్నారంటే లేదు అని 87% మంది చెప్తా ఉన్నారు. ఇక కథ చూడరు ఎట్లా ఉందో కథ బ్యాచ్ రైట్గా. అది విజయశాంతి కామెంట్స్. ఇక ఢిల్లీలో కేసీఆర్ డ్రామాలు, రాష్ట్ర ప్రభుత్వమే ఒడ్లు కొనాలి, ధాన్యాన్ని కొనకుండా ఢిల్లీ పారిపోయిండు, గిట్టుబాటు ధర రాక రైతులు దళారుల చేతిలో మోసపోతుండ్రు అని చెప్పి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ పైన. వీడియో లేదు తీయాలన్న. ఓకే మత్తు వదలరా. ఇక ఇది శనార్తి తెలంగాణ సినీ పేజ్. ఎవరి ప్రణీత ప్రెగ్నెంట్, భర్త బర్త్డే రోజు గుడ్ న్యూస్ చెప్పిన బాపు బొమ్మనట. ఓకే తల్లి కాబోతుందట. బాలీవుడ్ జెర్సీ వారం ఆలస్యమట. జబర్దస్త్కు గుడ్ బై, మంత్రి రోజా సడన్ డిసిషన్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక ఎందుకు రోజా గుడ్ బై చెప్పబోతా ఉంది ఏం కథ అనేది నేనే ఒక చిన్న వీడియో చేసిన ఆ వీడియోని చూపించే ప్రయత్నం చేస్తా. రోజా గుడ్ బై. రోజా గుడ్ బై చెప్పబోతా ఉన్నారు జబర్దస్త్కు అని చెప్పి అప్పుడు రోజా ఇంకా అనౌన్స్ చేయకముందుకే నేనే చెప్పిన ముందస్తుగా, ఎందుకంటే అది జరిగేదే కాబట్టి. రోజా జడ్జి గా ఇక మనకు కనిపించే అవకాశం లేదు, ఎందుకంటే తనకి ఏపీ క్యాబినెట్ లో బెర్త్ ఖరారైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి రోజాను తీసుకున్న నేపథ్యంలో ఆమె రాజకీయంగా బిజీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఆమె ఇన్నాళ్ళు మనకు కనువిందు చేసినటువంటి జబర్దస్త్ షోలో ఇక కనిపించకపోవచ్చు అనేది అభిమానుల ఆవేదన. ఇక ఆమె బెర్త్ ఖరారు విషయం ఓవైపు ఆమెలో, ఆ తర్వాత వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి నగరి నియోజకవర్గ ప్రజల్లో ఆనందం వెల్లువిరిసినప్పటికీ జబర్దస్త్ షోలో ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అటువంటి నటీమణి కనిపించకపోవడం, ఇక మంత్రివర్గానికి వెళ్ళిపోవడం అనేది కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నప్పటికీ, అయితే రోజా మాత్రం తన జీవిత లక్ష్యమైనటువంటి ఆ మంత్రి పదవి వైపు మాత్రం ఇవాళ పూర్తి స్థాయిలో అడుగు పడింది ఆమెకు. ఆమె ఏది సినీ జీవితం నుంచి రాజకీయ జీవితానికి ప్రవేశించినటువంటి నేపథ్యంలో మొదటగా తెలుగుదేశం పార్టీలో చేరి నగరి నుంచి విపరీతమైన పోరాటం చేసింది. ఆమె గాలి ముద్దుకృష్ణ నాయుడు పైన పోటీ చేసి అనేక మార్లు ఓడిపోవడం జరిగింది. ఇక చివరిసారిగా తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన తర్వాత చంద్రబాబు నాయుడిని విభేదిస్తూ ఆమె వైఎస్ఆర్ సిపిలో జగన్ ముఖ్య అనుచరురాలుగా మారిపోయింది. ఆ తర్వాత ఇక అనేక సార్లు చంద్రబాబుపై ప్రత్యక్ష దాడులకు కూడా ఆమె దిగింది వాగ్దాటితోటి. సో మొత్తానికి తను అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో మంత్రి పదవి అది చేజిక్కించుకుంది. ఒకప్పుడు రోజాను ఐరన్ లెగ్ గా భావించే వాళ్ళు, ఆ రోజా ఏ వైపున ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు అనేది, రాదు అనేది ఒక నిందన ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె తొలిసారి గెలిచినప్పుడు ఆ నిందను కొనసాగించింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో రోజా కూడా విజయం సాధించి ఆ తర్వాత 2.5-3 సంవత్సరాల పాటు మంత్రి పదవికి దూరంగా ఉన్న చివరి 2 సంవత్సరాల పాటు మంత్రి పదవిలో కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. మొత్తానికి ఆర్కే రోజా ఇంట్లో సంబరాలుంటే జబర్దస్త్లో మాత్రం నిరాశ కనిపిస్తూ ఉంది. ఇది రోజాకి సంబంధించింది వార్త. సో ఇట్లా జబర్దస్త్కు ఆమె గుడ్ బై చెప్పబోతా ఉంది. ఇక జబర్దస్త్లో ఆమె స్పేస్ని ఎవరు భర్తీ చేస్తారనేది చూడాల్సినటువంటి అంశం.